లోక్సభలో దుమారం సృష్టించిన రాహుల్ గాంధీ వ్యాఖ్య, మోడీ అమిత్ షా తీవ్ర అభ్యంతరం, ఆయన మొత్తం హిందూ సమాజానికి ఇచ్చిపరిచారన్న బీజేపీ, అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత, నీట్పై విపక్షం వాకౌట్ అంటూ హిందువులను చెప్పుకునే హిందువులమని చెప్పుకునేవారు నిత్యం హింసను ప్రోత్సహిస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలమే తీవ్ర దుమారం రేగింది. మొత్తం హిందూ సమాజాన్ని ఆయన అవమానించారని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ సభ్యులు అభ్యర్థన వ్యక్తం చేయగా, తాను అందరినీ అనలేదని, బీజేపీ ఆర్ఎస్ఎస్ ముసుగులో హింసకు పాల్పడుతున్న వారిని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యానించానని రాహుల్ వివరణించారు. హిందూ సమాజం అంతా హింసాత్మక ధోరణిలో ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారని, తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సభలో కొన్ని మతపరమైన ఫోటోలను రాహుల్ చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించమని స్పీకర్ ఓం బిర్లా వారించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం ఆమోదనీయం కాదని ప్రధాని స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీళ్లలో ఉన్న డయాఫ్రమ్ వాళ్ళకి